సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్న ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు టెడ్డీఎస్సీకి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్లు అయితే పబ్లిష్ అయినాయి ఫ్రెండ్స్ మనం న్యూస్లోకి వెళ్ళే కంటే ముందుగా ఇంకా ఎవరైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏకి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి కానీ ఉండి సిలబస్ అనేది తెలుగులో పీడిఎఫ్లు కావాలనుకుంటున్నారో తెలుగు పీడిఎఫ్లనేవి డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు తెలుగులోకి అనువాదించిన సిలబస్ అనేవి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేసుకోండి లేదా డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ డాట్ ఆర్ఏఎం రామ్ ఆర్ఏఎంఈఎస్హెచ్ డాట్ ఇన్ ఈ విధంగా సెర్చ్ చేసి మన వెబ్సైట్లోకి వెళ్ళి కూడా పీడిఎఫ్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు న్యూస్ సిలబస్పై టర్డిఎస్సికి సంబంధించి డైలీ ఫ్రీ ఆన్లైన్ టర్డిఎస్ఈకి సంబంధించి మాక్ టెస్టులు రాయాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రామ్ రమేష్ గ్రూప్ అని చెప్పేసి సెట్ చేస్తే మన గ్రూప్ వస్తుంది జాయిన్ అయిపోండి ఇక్కడ మనకి టెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్కు కు శ్రీకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమలు దృష్టితో టెట్ కు శ్రీకారం చుట్టింది భవిష్యత్తులో నాణ్యతతో కూడిన విద్య ఉండాలని ఆ దిశగా నూతన అనంతరం ఉపాధ్యాయులంతా బోధనా సామర్థ్యంతో ఉండేలా సిలబస్ను తీర్చిదిద్దింది కొత్త విద్యా విధానం ఆధారంగానే ఇక్కడ సైకాలజీ సిలబస్ విస్తరణ బోధనాంశాలు బలోపేతంపై దృష్టి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు మనకి మొత్తం పాత టెట్ సిలబస్ యథాతథంగా ఉన్నప్పటికీ సైకాలజీ సిలబస్లో ప్రస్తుతం చాలా అంశాలను అయితే కొత్తగా యాడ్ చేశారు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీతో పాటుగా నూతన జాతీయ విద్యా విధానం పరిచయానికి సంబంధించి కానివ్వండి ఇటువంటి అంశాలను సైకాలజీలో మనకి పెడగాజీ టాపిక్లో కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇటీవల విజయవాడలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ టెట్ సిలబస్ అయితే విడుదల చేయడంతో దానిపై అభ్యర్థుల్లో చర్చ కొనసాగుతుంది ఈచర్ టీ టెస్ట్ డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్ల సమయంలో కొద్దిపాటి సిలబస్ మార్పులు చేర్పులు ఉండటం సహజమేనని ఈ నూతన సిలబస్ మార్పులతో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పోటీ పరీక్షల నిపుణులు సూచిస్తున్నారు టెట్లో అన్ని సబ్జెక్టుల వారికి కామన్గా సైకాలజీ ఇంగ్లీష్ తెలుగు ఉంటాయి టెట్కు చెందిన సైకాలజీ ఒక సబ్జెక్టులో మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులు సిలబస్ దాదాపు పాత పద్ధతిలోనే ఉంది మనకి సైకాలజీలోనే అభ్యర్థులు బోధనా సామర్థ్యానికి దోహదపడేలా సిలబస్ పొందుపరిచారు టెట్ పేపర్లో కీలకంగా నిలిచే సైకాలజీ ముప్పై మార్కులు ఇందులో పాత సిలబస్తో పాటు మనకి తాజాగా ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి చేర్చారు ఇది మనకి డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ కోర్స్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో ఐసిటి అని చెప్పేసి ఒక పేపర్ ఉంటుంది ఈ ఐసిటి పీడిఎఫ్లో అధ్యయం నాలుగు అధ్యయం ఐదు ఓకే యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ అని చెప్పేసి ఉంటాయి ఈ రెండు మీరు కంప్లీట్గా చదివినట్లయితే సరిపోతుంది ఐసీటీలో మనకి కంప్యూటర్ బోధనా విద్యా నిర్వహణ సైబర్ చట్టాలు ఉపాధ్యాయుల వృత్తి అభివృద్ధికి ఆన్లైన్ కోర్సులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పాలసీలు పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఇపి టూ థౌజండ్ ట్వంటీ పరిచయం అని చెప్పేసి కూడా ఇచ్చారు అంటే మనకి నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక చాలా మంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్టాటెక్స్ సంబంధించి సిలబస్ పీడిఎఫ్ ఇవ్వాలని చాలా బలంగా డిమాండ్ చేయడం వల్ల మనకి ప్రభుత్వం సిలబస్ ని విడుదల చేసింది ఒక మూడు నెలల పాటు అభ్యర్థులు పూర్తిగా ప్రిపరేషన్లో నిమగ్నం అయ్యే అవకాశం అయితే ఉంది మనకి ప్రస్తుతం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్ అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి టెట్ పరీక్షలు అనేవి ఒక తొంభై రోజుల తర్వాత మాత్రమే జరుగుతాయి ఏ నెలలో టెట్ పరీక్షలు జరిగే అవకాశం ఉందనేది ఒకసారి మనం చూసినట్లయితే అక్టోబర్ అక్టోబర్ నెలాఖరు నాటికి కానీ లేదా నవంబర్లో కానీ మనకి టెట్కి సంబంధించి పరీక్షలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి ఆగస్ట్ నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదా మనకి ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ నెలాఖరులోపే ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్గా కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక మనకి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి కేవలం ఈ రెండింగ్ నాటికి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ప్రకటిస్తుంది ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేసినప్పటికీ కరోనా అడ్డంకిగా మారింది ఈ సమయంలో ఏసీ కోచింగ్ సంస్థల నిర్వాహకులు తాజా అంశాలతో బోధనకు సిద్ధమవడం కష్టతరంగా మారింది గతంలో మనకి టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మళ్ళీ స్కోర్ పెంచుకునేందుకు టెట్ రాస్తారు కొత్తగా బీఈడి డిఈడి లాంగ్వేజ్ పండిట్ కోర్స్ పూర్తి చేసిన వారంతా టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు నాలుగు కేటగిరీలుగా టెట్ పరీక్షలు అది జరిగితే మనందరికీ తెలిసిందే పేపర్ వన్ అనేది పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి కింద పేపర్ టూ అనేది పేపర్ టూ ఏ పేపర్ టూ బీ కింద జరుగుతుంది సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని టీజీ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి విడుదల చేసిన గైడ్లైన్స్ జియోలో ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసింది డిఎస్సి పరీక్షలు మాత్రం ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే జరుగుతాయి అందరికీ ఒకే పేపర్ ద్వారా టెట్ పరీక్షలు అనేవి సిబిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక మనకి ఇక్కడ ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బోధించేందుకు పేపర్ వన్ ఏ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ అర్హులు పేపర్ ఏ అనేది నార్మల్ స్కూల్స్కి సంబంధించి పేపర్ వన్ బి అనేది ఎవరైతే స్పెషల్ స్కూల్స్లో టీచర్ కింద పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళు స్పెషల్ బీఈడి లేదా స్పెషల్ డీఈడి కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు వాళ్ళు మాత్రమే పేపర్ వన్ బి అనేది రాసే అవకాశం అయితే ఉంటుంది పేపర్ టూ ఏ అనేది ఎవరైతే ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి ఆ పైన తరగతులకు విద్యా బోధన చేయాలనుకుంటున్నారో ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసేందుకు పేపర్ టూ ఏ అనేది అర్హత సాధించాలి పేపర్ టూ బి అనేది ఎవరైతే స్పెషల్ స్కూల్స్లో అంగవైకల్యం కలిగిన పిల్లలకి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి కొన్ని కొన్ని స్కూల్స్ అయితే ఉన్నాయి స్పెషల్ స్కూల్స్ అటువంటి స్కూల్స్లో పనిచేసేందుకు పేపర్ టూ బి అనేది అర్హత సాధించవలసి ఉంటుంది టెట్ పరీక్ష అనేది నూట యాభై మార్కులకి మనకి మొత్తం రెండున్నర గంటల పాటు సమయం అయితే ఇస్తారు ఇక్కడ ఓసీ క్యాండిడేట్లకు అరవై శాతం అంటే నూట యాభై మోటలకి తొంభై మార్కులు రావాలి బీసీ క్యాండిడేట్లకు సంబంధించి నూట యాభై మోట్లకి డెబ్బై ఐదు మార్కులు రావాలి ఇంకా ఎవరైతే ఎస్సీఎస్టీ క్యాండిడేట్లు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి నూట యాభై మోట్లకి అరవై మార్కులు అనేవి కనీస అర్హత మార్కులుగా రావాల్సి ఉంటుంది రాష్ట్రంలో మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి సైకాలజీ ఇంగ్లీష్ తెలుగుతో పాటుగా కంటెంట్లో వచ్చిన మార్పులను గమనించి సిలబస్ ఆధారంగా సమగ్రంగా చదవాల్సి ఉంటుంది నూతన సిలబస్లో ఐసీటీ పర్యావరణం ప్రభుత్వ పథకాలు తదితర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు టెడ్డిఎస్ఈ పోటీ పరీక్షలకు గతంలోనూ ఇలాంటి సిలబస్ మార్పులు చేర్పులు కొనసాగాయి ఈ నూతన టెట్ సిలబస్లో అభ్యర్థులు చదివే పాఠ్య పుస్తకాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం గమనార్హం మనం ముందు నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు కొత్త సిలబస్ ఇస్తారని ఎందుకంటే ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు చేంజ్ అయ్యి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా పోటీ పరీక్షలకు ఆ సిలబస్ ఇచ్చే అవకాశం అయితే ప్రభుత్వానికి ఉంది సెవెంత్ టు టెన్త్ క్లాస్ మనకి ఎటువంటి మార్పులు లేవు యథావిధిగా ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్లు అనేవి అదే విధంగా ఉంచారు ఇక మనకి ఏవైతే డిఎడ్ బిఎడ్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న పుస్తకాలు ఓల్డ్ పుస్తకాలు కూడా ఉపయోగపడితే మెథడ్స్కు సంబంధించి కంటెంట్ విషయంలో వన్ టు టెన్త్ క్లాస్కి సంబంధించి పుస్తకాలు చదవాల్సి ఉంటుంది వన్ టు టెన్త్ క్లాస్లో వన్ టు సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు అయితే చదవాలి ఈ న్యూ టెక్స్ట్ బుక్లపై కూడా మన ఛానల్లో చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేసి ఉన్నాం ఇంపార్టెంట్ బిట్లకు సంబంధించి ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి మీరు పీడిఎఫ్లు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి కూడా మీరు ఈ పీడిఎఫ్లు అనేవి తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి టెట్లో వచ్చిన మార్కులు డిఎస్సిలో కీలకంగా నిలుస్తాయి ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజీ ఉంటుంది కాబట్టి వచ్చిన మార్కులు కీలకంగా మారనున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ టెట్ ని సీరియస్గా తీసుకుని ప్రిపరేషన్ కొనసాగిస్తే విజయం వరించడం జరుగుతుంది ఇక్కడ కొలువు పిలుస్తుందంటూ మనకి ఈ సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ చేశారు రెండు వేల ఎనిమిది డిఎస్సి మెరిట్ లిస్టులో నిలిచిన అభ్యర్థులకు గొప్ప ఊరట లభించింది దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు నాటి పెండింగ్ ఫైల్ను తీసి మళ్ళీ మెరిట్ లిస్ట్ను సిద్ధం చేస్తున్నారంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులు కోరట నాడు ఉద్యోగాలు కోల్పోయిన మెరిట్ అభ్యర్థులకు మళ్ళీ అవకాశం జాబితాను సిద్ధం చేస్తున్న విద్యాశాఖ అధికారులంటూ మనకి దీనికి సంబంధించి ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇటీవల పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్న రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అభ్యర్థులంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు మనకి రెండు వేల పద్దెనిమిది ఏవైతే ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో దాన్ని కూడా మనకి దాదాపు ప్రభుత్వం కోర్టు కేసులన్నీ కూడా క్లియర్ చేసింది ఇంకా కొద్దిపాటి పోస్టులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి నాలుగు వందలకు పైగా పీఈటీ పోస్టులకు సంబంధించి తెలుగు పండిట్ పోస్టులకు సంబంధించి మాత్రమే కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి వీటిని కూడా పూర్తి చేసి కొత్త డిఎస్సికి ప్రభుత్వం పూర్తి క్లియరెన్స్ అయితే తెచ్చుకుంది ఇక మనకి రానున్న డిఎస్సికి సంబంధించి ఎటువంటి అడ్డంకులు లేవనే చెప్పుకోవాలి ఎందుకంటే మనకి రెండు వేల పద్దెనిమిది పోస్టుల భర్తీని కూడా కోర్టు కేసులను కూడా క్లియర్ చేస్తూ ఆ పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి కొత్త డిఎస్సికి ఎటువంటి అడ్డంకులు లేవనే చెప్పుకోవాలి ఇక డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ అభ్యర్థుల పరిస్థితి ఏంటంటూ ఇరవై మూడేళ్ళగా ఎదురు చూపులు అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు పాదయాత్ర హామీ రెండు వేల ఎనిమిది డిఎస్సి ఉద్యోగులకైనా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ అభ్యర్థులు పరిస్థితి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అభ్యర్థుల ఆవేదన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రెండు వేల ఎనిమిది డిఎస్సి ఉద్యోగులను అంటే మనకి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పద్ధతిలో ఒక నిర్ణీత పేస్కేల్ ఇచ్చి వాళ్ళనైతే ఉద్యోగులుగా నియమిస్తామని చెప్పారు కానీ రెండు వేల ఎనిమిది డిఎస్సి ఉద్యోగులను ఎక్కడ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అఫీషియల్గా చెప్పలేదు కేవలం వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మాత్రమే పరిగణించబడతారు డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అభ్యర్థులకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదంటే ఎన్ని ప్రభుత్వాలు మారాయి అయితే ఇది ఎంత మతలబుతో కూడుకున్న వ్యవహారం అనేది దీన్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందా లేదా అనేది కూడా మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది అభ్యర్థుల్లో చనిపోయిన అభ్యర్థులను తీసివేస్తే ప్రస్తుతానికి రెండు వేల ఐదు వందల మంది మాత్రమే ఉంటారని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మీరైతే చెక్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్గా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వ స్కూల్స్కి కొత్త పాఠ్య పుస్తకాలు సిద్ధం ప్రభుత్వ స్కూల్స్కి తరలించేందుకు అధికారులు కసరత్తు అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఫ్రెండ్స్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి మనకి ఏదైతే సిలబస్ పీడీఎఫ్ వచ్చిందో ఆ పీడిఎఫ్ని మీరు తెలుగులోకి అనువదించింది తెలుగులో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజాలో ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఇక టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్ కి సంబంధించి కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం ఈ టెస్ట్ సంబంధించి కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది మీరైతే డైరెక్ట్ గా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో టైటిల్ మీద నొక్కండి లేదా డబ్ల్యూ 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 డాట్ రామ్ రమేష్ డాట్ ఇన్ వెబ్సైట్ ని గూగుల్లో సెర్చ్ చేయండి ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ లో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్